49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత జగన్ కి మొహం చాటేసిన కేంద్ర ప్రభుత్వం అదే కాబట్టి భాస్కర్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే మారడం కాదు, ఈ రోజు ఆ రోజే మారుతా ఉంది. దీనికి ఇంకోటి ప్రజల మెమరీ షార్ట్ అని చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటిదంటే, ఇదే మీడియాలలో ఇదే పార్టీ వారు జగన్ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం జగన్ని నడిపిస్తుంది అని రోజు చెప్పేవారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకి డైరెక్ట్గా మోడీ గారితో అమిత్ షా గారితో డైరెక్ట్గా మాట్లాడే వెసులుబాటు ఉంది. ఉండగా ఎవరో లాబీయిస్ట్ని ఏదో స్టేట్ నుంచి తెచ్చుకొని నడిపించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈయననే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, ఒకవేళ మాట్లాడుకోవాలి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు లేకపోతే సీబీఐ కేసు నీరుగార్చాలంటే. జగన్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారు చేయలేదంటే ఈ లాబీయిస్టులు అయ్యే పని కాదు, తో అయ్యే పని కాదు ఒకవేళ దిగినా. ఇంకోటి ఏంటంటే, ఇదే మీడియాలో కొద్దిగా వెనక్కి వెళ్తే ఆ లాబీయిస్ట్ వచ్చిన ప్రైవేట్ విమానం కానీ అతనితో పాటు వచ్చిన చింతా శశిధర్ రెడ్డి అని చూపెడతా ఉన్నారు. శశిధర్ అంటే నవయుగ కంపెనీకి ఆయన ఎండీనో చైర్మన్ లేకపోతే చైర్మన్ గారి అబ్బాయో. ఇదే మీడియాలో కొద్దిగా వెనక్కి వెళ్తే నవయుగ కంపెనీ తెలుగుదేశం హయాంలో రాయపాటి సాంబశివరావు కంపెనీని తప్పించి ఉన్న పలంగా నవయుగకి ఇచ్చింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ వారు చేసిన అలిగేషన్లు ఏంటంటే కిక్బ్యాక్స్ కోసమే, కమిషన్ల కోసమే చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నవయుగ కంపెనీని తీసేసి రివర్స్ టెండరింగ్ అనేదో పెట్టి మెగా కంపెనీకి ఇచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం వారు ఆ నవయుగ కంపెనీ తరఫున వకాల్తా తీసుకొని అన్యాయం అక్రమం నడిచారు. ఇదైన తర్వాత నవయుగ కంపెనీకి కృష్ణపట్నం పోర్టును పోర్టు ఉండేది, అది అప్పుల పాలే దివాలా తీసిందని అదాని దాన్ని టేక్ ఓవర్ చేశారు. అప్పుడు ఇదే మీడియా ఇదే లీడర్లు అదానీ జగన్ కుమ్మక్కై కృష్ణపట్నం పోర్టును నవయుగ వారి దగ్గర నుంచి బలవంతంగా కొట్టేశారు అని. సో ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఒకటి ఏదో దొరికింది దాన్ని పెట్టుకొని జనాల్ని ఊదరగొట్టడం. తర్వాత ఈ ఈ రామోజీరావుకి దగ్గర బంధువు అనుకుంటా ఈ విశ్వేశ్వరరావు గారు ఈ చింతా శ్రీధర్ గారు అని. మరి ఇదైన తర్వాత ఈరోజు మార్గదర్శి పైన కూడా సుప్రీంకోర్టులో కొద్దిగా సీరియస్గానే ఇష్యూ జరిగింది. మార్గదర్శి బాగా ఇరుక్కునే పాసిబిలిటీ కనపడుతుంది. మార్గదర్శి టాపిక్ పక్కన పెడితే అంటే ఇది చెప్పనియండి, లింక్ ఒకటి ఉంది. నాకు తెలిసింది ఏంటంటే అక్కడ జరిగే టాకు రూమర్ ఏంటిదంటే చింతా శశిధర్ ఇతను ఈ స్వామీజీవరు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారితో రామోజీరావు గారి తరఫున ఏదైనా రాయబారం చేయడానికి వెళ్ళారు అనేది అక్కడ ఒక రూమర్. మళ్ళీ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిందండి, అది కొద్దిగా సీరియస్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు. ఇప్పటివరకు అయితే కొన్ని విషయాల్లో రామోజీరావు గారికి అడ్వాంటేజ్ ఉన్నా ఈరోజు సుప్రీంకోర్టులో కాస్త డిసడ్వాంటేజ్ జరిగింది. ఇది కొంచెం రిస్క్లోకి పోయేలాగా కనపడతా ఉంది ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన ఇది. ఈ చింతా శశిధర్ అనే అతను రామోజీరావు గారికి దగ్గర బంధువు అంట. ఈ విజయ్ కుమార్ అనే అతన్ని ఈ స్వామీజీ వైవి సుబ్బారెడ్డి గారికి వీరికేదో పరిచయం ఉంది. వారిని తీసుకొని ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కారణము రామోజీరావు గారి తరఫున రాయబారం నేర్పడానికో ఏదో చేయడం కోసం వచ్చినట్టు ఒక రూమర్ కూడా. అంటే సిఐడి విషయంలో కొంచెం, సిఐడి విషయంలోనే కాదండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. ఓకే, సుప్రీంకోర్టు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రామోజీరావు గారు కూడా పెద్ద లాబీయిస్ట్ కదా, ఆయనకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అవసరం డైరెక్ట్ ఆయన కూడా చేసుకోవచ్చు కదా. అంటే కొన్ని ఉంటాయండి, ప్రతిసారి మనకి అనుకూలంగా ఉండదు. మనకు కొంతకాలం కాలం కలిసి వస్తే మనకు అనుకూలమైన జడ్జి గారు, మనకు అనుకూలమైన లాయర్ గారు, మనకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రతిసారి ఉండరు. ఇంకోటి ఏంటంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు లాబింగ్ చేసినా చేయకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఎంత లాబింగ్ చేసినా ఎంత పర్సనల్ బయాస్ అవ్వదలుచుకున్నా కొన్ని ఎస్టాబ్లిష్డ్ లా ఉంటాయి, వాటి నుంచి డీవియేట్ అయిపోరు. ఒకవేళ డీవియేట్ అయిపోతే అవి ప్రిసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూచర్ కేసెస్కి అయ్యే ప్రమాదం ఉంటుంది. సార్ ఫైనల్గా మనం ఏమనుకోవచ్చు అనమాట, అవినాష్ రెడ్డి గారి విషయంలో 25 తర్వాత అరెస్ట్ ఉంటుందా లేదు డైరెక్ట్ ఛార్జ్ షీట్ వేసి కోర్టుకే? అంటే 25 వరకు ఆయన కోఆపరేట్ ఎంత చేస్తున్నారు, వారు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, వీరేం ఆన్సర్లు చెప్తున్నారు, ఇంకెంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అనే దాన్ని బట్టి. బట్ నాకు తెలిసి 99% ఆయన వెళ్తారు చెప్తారు. ఈ 25 తర్వాత కూడా మళ్ళీ ఒక అవకాశం, ఇంటర్మ్ బెయిల్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, 30 నాడు ఛార్జ్ షీట్ వేసేస్తారు అరెస్ట్ లేకుండా. సార్ వివేక్ గారి కేసులో సునీత గారు వేసిన కంప్లైంట్ కానీ, సునీత గారు వెనక ఉన్నవాళ్ళు కానీ, లేదా సునీత గారు అడ్వకేట్స్ కానీ, ఆ వర్గం అంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంటూ వైసీపీలో ఆరోపిస్తారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేస్తున్నాం? ఒక రామ్ సింగ్ అవ్వచ్చు, ఒక అడ్వకేట్ అవ్వచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంక రకరకాల పేర్లు తీస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా వైఎస్ఆర్సీపీ వారు నిన్న ఐ థింక్ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే సునీత గారి వెనకాల
అప్పుల వేదనలకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ బీటెక్ రవి చంద్రబాబు నాయుడు వీరంతే నడిపిస్తున్నారు సునీతమ్మనని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు అంటే మనం పెద్దగా తెలియదు అంటున్నారు లేరు, కానీ కొన్ని విషయాలు చూస్తే అనుమానం మాత్రం కలుగుతుంది. ఇప్పుడు సునీతమ్మ గారిని వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు పిటిషన్లో రిప్రజెంట్ చేస్తున్న టేకూరి స్వేచ్ఛ అనుకుంటా అడ్వకేట్ గారి పేరు. ఇంతకుముందు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇదే కేసులో మొన్న నోటీసులకు కూడా ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులు వేసినప్పుడు కూడా ఆ అడ్వకేట్ గారిని రిప్రజెంట్ చేశారు. అయితే ఆ అడ్వకేట్ గారిని రిప్రజెంట్ చేస్తూ పోసాని వెంకటేశ్వర్లు గారిని ఆర్గ్యుమెంట్ చేసినట్టు మనకి జడ్జ్మెంట్లో కనపడుతూ ఉంది. గోయింగ్ బ్యాక్ ఏంటంటే పోసాని వెంకటేశ్వర్లు గారు సీనియర్ కౌన్సిల్, మంచి క్రిమినల్ లాయర్ కూడా, అంటే బహుశా మంచి క్రిమినల్ లాయర్ అని అపాయింట్ చేసుకుని ఉండొచ్చు. బట్ చూసేవారికి కామన్ పీపుల్కు ఒక అనుమానం వస్తుంది, పోసాని వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద చేశారు, గవర్నమెంట్ అపాయింటెడ్. తర్వాత జనరల్గా ఆయన తెలుగుదేశం వారికి సంబంధించినవి కానీ వారి సంస్థలు కానీ వారి పార్టీకి చెందిన వారిని బాగా రిప్రజెంట్, అంటే ఇప్పుడు అప్పటాబీ కేసులో మొన్న బెయిల్ తీసుకుని రావడం, అంత చింతలపూడి ప్రభాకర్ కేసు, పయ్యావుల కేశవ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ అండి, ఒకసారి వెరిఫై. టీవీ ఫైవ్ అండ్ ఆంధ్రజ్యోతికి రఘురామ కృష్ణరాజు గారి సంబంధించిన కేసులో వచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేస్తే, అంటే ఆయన ఎక్కువ భాగం తెలుగుదేశం పార్టీ వారికి కానీ లేదా వారికి సంబంధించిన సంస్థలు కానీ రిప్రజెంట్ చేస్తారు జనరల్గా అయితే. బట్ సునీతమ్మ గారి ఉద్దేశం ఏదో మనకు తెలియదు, కానీ బట్ చూడ్డానికి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అయితే ఒక తెలుగుదేశం పార్టీకి బాగా అసోసియేట్ అయిన అడ్వకేటు సునీతమ్మ గారికి ఆన్ రికార్డు ఉన్నారు రిప్రజెంట్ చేసినట్టు. అంటే ఆన్ రికార్డు ఉన్నా మనం అది దీన్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు అంటారా? అంటే మనం ఉద్దేశాలు ఆపాదించవచ్చు. ఆయన ప్రొఫెషనల్, ఆయన సీనియర్ క్రిమినల్ అడ్వకేట్ అండి, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన అనుభవం దానికైనా పెట్టుకున్నారు. బట్ సామాన్య ప్రజలకి చూడ్డానికి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అలా కనపడుతుంది. సో బహుశా అది చూసుకొని వారు ఆరోపణలు చేస్తున్నారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ అందుకోసం ఆరోపణలు చేస్తున్నారు అనేది అని అనుకుంటున్నాను. రైట్.